Okay, very good evening, friends. So today is the last class for our CP GET 2024 PG entrance botany. Our friends are requesting me to discuss about the plant embryology. అంటే మనకు మొక్కల్లో పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాం అన్నారు. దాంట్లో భాగంగానే మనం ఈరోజు అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ ఎంబ్రియాలజీకి సంబంధించి మనం చూస్తున్నాం. స్క్రీన్ కనపడుతుందా మీకు? ఇది స్క్రీన్ వచ్చిందా? స్క్రీన్ ఎస్ సార్. రైట్. ఓకే, ఫ్లవర్ విత్ బోత్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ కాల్డ్. ఒక పుష్పంలో కేసరావళి అండకోశం రెండు ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? బైసెక్సువల్ ఫ్లవర్, యాంథర్, స్టామెన్స్, యూనిసెక్సువల్ ఫ్లవర్. ఆండ్రిషియం ఉంది, గైనీషియం ఉంది. ఇవి రెండు ఉన్నట్లయితే వాటిని మనం ఏమని పిలవాలి? బైసెక్సువల్ ఫ్లవర్ అని పిలుస్తారు. ఇక్కడ అలా కాకుండా ఫ్లవర్స్ విత్ ఓన్లీ ఐదర్ ఆండ్రిషియం ఆర్ గైనీషియం, దట్ ఫ్లవర్ వీ కెన్ కాల్డ్ యాజ్ యూనిసెక్సువల్ ఫ్లవర్. అయితే కేసరావళి లేదా అండకోశంలో ఏదైనా ఒకటి మాత్రం ఉంటే దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ కంటే ఓన్లీ ఆండ్రిషియం, యూనిసెక్సువల్ ఫ్లవర్ ఓన్లీ ఆండ్రిషియం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? మేల్ ఫ్లవర్ అని పిలుస్తాం. హలో, ఎవరు మాట్లాడారు? అయితే దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఒక మేల్ ఫ్లవర్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్ కు సంబంధించి మనం చూసే క్రమంలో ఇక్కడ ఓన్లీ ఆండ్రీషియం కనుక ఉన్నట్లయితే మేల్ ఫ్లవర్ అని, ఓన్లీ గైనీషియం కనుక ఉన్నట్లయితే ఫీమేల్ ఫ్లవర్ అని వివరిస్తాం. అంటే కేసరావళి మాత్రం ఉన్నట్లయితే పురుష పుష్పం అని, అండకోశం మాత్రం ఉన్నట్లయితే దాన్ని స్త్రీ పుష్పం అని మనం పిలుస్తాం. ఓకే, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలెన్ ఫ్రమ్ ది యాంథర్ టు స్టిగ్మా ఈస్ కాల్డ్. అంటే మనకు తెలుసు ఒక పుష్పంలో ఉండేటువంటి ఆ పరాగ రేణువులు అంటే పరాగ కోశం నుంచి కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమని పిలుస్తాం? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్స్ టు స్టిగ్మా ఈస్ కాల్డ్ ఏమని పిలుస్తాం? జనరల్గా మనకు తెలుసు పరాగ రేణులు పరాగ కోశంలో ఉంటాయి, ఇవి చిన్న ఆ పరాగ కోశంలోని పరాగ రేణులు కీలాగ్రాన్ని చేరితే దాన్ని మనం ఏమంటామంటే పరాగ సంపర్కం అని అంటాం, పోలినేషన్ అంటాం. ఆన్సర్ ఏంటిది? పోలినేషన్. ఈ పోలినేషన్కు సంబంధించి ఇక్కడే మీకు తెలియాలి, గాలి ద్వారా కనుక పోలినేషన్ జరిగితే దాన్ని మనం ఎనిమోఫిలి అని అంటాం. సో పాలినేషన్ త్రూ ఎయిర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎనిమోఫిలి. పాలినేషన్ త్రూ ఇన్సెక్ట్స్ అంటే ఇక్కడ నిర్జీవ కారకాల ద్వారా సజీవ కారకాల ద్వారా పాలినేషన్ జరుగుతుంది. నిర్జీవ కారకాల్లో మనకు గాలి ద్వారా, నీటి ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. గాలి ద్వారా జరిగితే దాన్ని గాలి పరాగ వాయు పరాగ సంపర్కం లేదా ఎనిమోఫిలి అంటారు. జలము ద్వారా, నీటి ద్వారా జరిగితే దాన్ని హైడ్రోఫిలి అని మనం పిలుస్తాం. ఓకేనా? అలా కాకుండా సజీవ కారకాల ద్వారా జరిగినట్లయితే, జంతువుల ద్వారా జరిగినట్లయితే దాన్ని జూఫిలి అని మనం పిలుస్తాం. జూఫిలి. ఈ జూఫిలిలో కీటకాల ద్వారా జరిగితే పరాగ సంపర్కం దాన్ని మనం ఏమంటాం? ఎంటమోఫిలి అని అంటాం. కీటకాల ద్వారా మనకు హానీబీస్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, రకరకాల ఏది తుమ్మెదలు కానీ, సీతాకోక చిలుకలు కానీ, బటర్ఫ్లైస్, ఇలాంటి ఈ కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలి అని అంటాం. అలా కాకుండా నత్తల ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. స్నేల్స్ నత్తల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది, దాన్ని మెలకోఫిలి అని అంటారు. కొన్ని మొక్కల్లో పాముల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది, దాన్ని మనం ఓఫియోఫిలి అని అంటాం. పాలినేషన్ త్రూ స్నేక్స్ వి కెన్ కాల్డ్ యాజ్ ఓఫియోఫిలి. ఏమంటాం? ఓఫియోఫిలి అని మనం పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మనం గమనించాలి మెయిన్గా
ఏంటంటే ఎందుకు వస్తుంది రైతు పనికిరాని ఓఫియోఫిలి అని మనం పిలుస్తాం, ఓఫియోఫిలి పాముల ద్వారా. అదేవిధంగా అలా కాకుండా మనకు పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే, బర్డ్స్ పాలినేషన్ త్రూ బర్డ్స్ జరిగితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆర్నితోఫిలి అని మనం పిలుస్తాం. ఏమంటాం? ఆర్నితోఫిలి. తర్వాత ఈ మనకు ప్రత్యేకించి వర్షపు నీటి ద్వారా పరాగ సంపర్కం జరిగితే, వర్షపు నీరు పాలినేషన్ త్రూ రెయిన్ వాటర్ రెయిన్ డ్రాప్స్, దాన్ని ఆంబ్రోఫిలి అని అంటారు. ఆంబ్రోఫిలి లేదు. అలా కాకుండా కొన్ని మొక్కల్లో ప్రత్యేకించి రఫ్లీషియా, ఈ వృక్ష ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏదైనా ఉందంటే రఫ్లీషియా. ఈ రఫ్లీషియాలో పరాగ సంపర్కం మనకు దేని ద్వారా జరుగుతుందంటే ఏనుగుల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? ఏనుగుల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. కొన్ని మొక్కల్లో గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే దాన్ని కీరాప్టరోఫిలి అని అంటారు. సారీ, కీరాప్టరోఫిలి అని అంటారు. గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కీరాప్టరోఫిలి అంటారు. ఏనుగుల ద్వారా పరాగ సంపర్కం రఫ్లీషియా, పాముల ద్వారా పరాగ సంపర్కం ఏమంటాం? ఓఫియోఫిలి. పక్షుల ద్వారా పరాగ సంపర్కం ఆర్నితోఫిలి. కీటకాల ద్వారా పరాగ సంపర్కం ఎంటమోఫిలి. ఓకే, నత్తల ద్వారా పరాగ సంపర్కం మెలకోఫిలి అని అంటారు. ఓకేనా? ఒకవేళ ఇలా పరాగ రేణువులు వీటి ద్వారా ఏది చేరి స్టిగ్మాను చేరితే అలా అన్న. అలా కాకుండా ఫలాలు లేదా విత్తనాలు ఒక ప్రదేశం మరొక ప్రదేశానికి వ్యాప్తి చెందడాన్ని మనం ఏమంటాం అంటే కోరి అని పిలుస్తాం. సేమ్ వీటికి కోరి పెట్టాలి, ఎనిమో కోరి. గాలి ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందడాన్ని ఎనిమో కోరి. ఫిలి దగ్గర కోరి పెడితే ఆటి పేర్లు వస్తాయి. పక్షుల ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందడాన్ని, బీజ వ్యాప్తి చెందడాన్ని ఆర్నితో కోరి. అర్థమవుతుందా? నీటి ద్వారా విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరో ఫలం గాని విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వ్యాప్తి చెందితే హైడ్రోకోరి. పరాగ సంపర్కమేమో ఫీలి అని పిలాలి, విత్తన వ్యాప్తి లేదా ఫల వ్యాప్తిని కోరి అని పిలాలి. అర్థమవుతుందా? రైట్. ద ఫ్యూజన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ న్యూక్లియస్ విత్ ది మేల్ రిప్రొడక్టివ్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్. మన తెలుసు మనకు మొక్కల్లో ప్రత్యేకించి ఏది ఈ మొక్కల్లో ప్రత్యేకించి ఏమొచ్చిందమ్మా? ఏదో వచ్చి చేరింది. కనబడుతుందమ్మా మీకు? అయితే ఈ మొక్కల్లో ఈ ముఖ్యంగా స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అంటే బీజ కణాలు, మేల్ అండ్ ఫీమేల్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి కేంద్రకాల కలయికను మనం ఏమని పిలుస్తాం? వాటికి సంబంధించి అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏమని పెడతాం? ఫర్టిలైజేషన్ అని పిలుస్తాం. ఏమంటాం? ఫర్టిలైజేషన్. పరాగ నాళం ద్వారా వచ్చినటువంటి ఒక పురుష బీజ కేంద్రకం. అదేవిధంగా మనకు ఈ ఏదైతే అండంలోని లేదా ప్రత్యేకించి పిండకోశంలో ఉండేటువంటి స్త్రీ బీజ కణంతో లేదా స్త్రీ బీజ కేంద్రకంతో సంయోగం చెందడాన్ని ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అంటారు, లేదా సింగమి అంటారు. ఈ ఫర్టిలైజేషన్ లేదా సింగమిని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే మనకు స్ట్రాస్ బర్గర్. ఈ ఫలదీకరణాన్ని ఎవరు కనుక్కున్నారు? స్ట్రాస్బర్గర్. దీన్ని సింగమి అని కూడా పిలుస్తారు, సంయుక్త సంయోగం అని కూడా పిలుస్తారు. ఏది? మనకు ఫలదీకరణాన్ని. ఫలదీకరణం అంటే ఏంటిది? పరాగ నాళంలోని మొదటి పురుష బీజ కేంద్రకం పిండకోశంలోని స్త్రీ బీజ కేంద్రకంతో మనకు సంయోగం చెందడాన్ని
ఏమంటాం ఫలదీకరణం, ఫర్టిలైజేషన్ లేదా సింగమి, సంయుక్త సంయోగం అంటారు. దీన్ని స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. చూడండి, ద టూ న్యూక్లియై ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పొలెన్ ట్యూబ్ ఆర్ కాల్డ్. ఈ రెండు ఏదైతే ఈ పురుష బీజ కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో, ఈ న్యూక్లియై పొలెన్ ట్యూబ్ యొక్క చివరి భాగాన్ని చేరడాన్ని ఏమంటారు, వాటిని ఏమని పిలవాలి ఇక్కడ అంటే ట్యూబ్ న్యూక్లియస్ అండ్ జనరేటివ్ న్యూక్లియస్ అని. అంటే ఏవైతే ఆ రెండు ఇక్కడికి చేరుతాయో వాటిని మనం ఏమని పిలుస్తాం, నాళ కేంద్రకము మరియు బీజ కేంద్రకాలు అని మనం పిలుస్తాం. నాళ కేంద్రకము, బీజ కేంద్రకము. ఈ బ్లూ కలర్లో ఉన్నది నాళ కేంద్రకము, ఈ బ్రౌనిష్ పింక్ ఉన్నది మనకు బీజ కేంద్రకాలుగా మనం పిలుస్తాం. తర్వాత ఈ బ్రిజ్మోహన్ జోహ్రి అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ ఉన్నారు చూడండి, ఇతడు మనకు మూడు పుస్తకాలు రచించాడు. ఎవరు? బ్రిజ్మోహన్ జోహ్రి అనే శాస్త్రవేత్త. ఏంటిది? ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్, 1982లో ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్ రచించాడు. ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్ 1982. అదేవిధంగా 1984లో ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్ రచించాడు. ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్ 1984లో రచించాడు. తర్వాత 1992లో బ్రిజ్మోహన్ జోహ్రి అనే ఈ శాస్త్రవేత్తనే మూడవ పుస్తకాన్ని రచించాడు. 1992 కంపారిటివ్ ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెమ్స్ అనే మూడవ పుస్తకాన్ని కూడా రచించాడు. సరే, మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? ఫార్మేషన్ ఆఫ్ గెమెటోఫైట్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్పోరోఫైట్ వితౌట్ మియాసిస్, క్షయకరణ విభజన లేకుండానే సంయోగ బీజదం నేరుగా సిద్ధ బీజం చేరపడాన్ని ఏమంటారు? అపోగమే అంటారా, అపోమిక్సిస్ అంటారా, అపోస్పోరి అంటారు? అంటే ఆన్సర్ అపోస్పోరి. దీన్ని తెలుగులో సిద్ధ బీజ రాహిత్యం అంటారు. అంటే అర్థం ఏంటిది? సిద్ధ బీజాశయం నుంచి సిద్ధ బీజాల ఏర్పాటు లేకుండానే డైరెక్ట్గా లేదా నేరుగా సంయోగ బీజం ఏర్పడితే దీన్ని మనం ఏమని పిలుస్తాము? సిద్ధ బీజ రాహిత్యం అని పిలుస్తారు. అపోస్పోరి అని అంటారు. అపోస్పోరి, సిద్ధ బీజ రాహిత్యం. సిద్ధ బీజాలు ఏర్పడగానే నేరుగా సంయోగ బీజం ఏర్పడుతుంది. ఓకేనా? అపోస్పోరియన్ మనం తెలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు పంచానన మహేశ్వరి, మనకు తెలుసు భారతదేశ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు పి మహేశ్వరి, పంచానన మహేశ్వరి. ఇతడు రచించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎన్ ఇంట్రొడక్షన్ టు ది ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెర్మ్స్, ఎన్ ఇంట్రొడక్షన్ టు ది ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెర్మ్స్ అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త వి మహేశ్వరి, ఆచార్య పంచానన మహేశ్వరి, ప్రొఫెసర్ పంచానన మహేశ్వరి. ఇతన్నే మన భారతదేశ మన పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా మనం పిలుస్తాం. ఓకేనా? తర్వాత 1963లో మనకు రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ది ఎంబ్రియాలజీ ఆఫ్ ఆంజియోస్పెర్మ్స్ ను ఇతను ఎడిట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏముంది? పార్థినోజెనెసిస్ ఇస్ ఏ, అంటే మనకు పార్థినోజెనెసిస్ అంటే ఏంటి, అనిషేక జననం అంటే ఏంటి, తెలుగులో అనిషేక జననం అనగానేమి అని అర్థం. ఆన్సర్ ఏం పెడతాం? డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రమ్ ఎగ్ వితౌట్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణం లేకుండానే. ఏంటిది? ఫలదీకరణం లేకుండానే మనకు అండం నుంచి, ఎక్కడి నుంచి? అండం నుంచి లేదా శ్రీబీజకరం నుంచి నేరుగా పిండం ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే పార్థినోజెనెసిస్ అంట, లేదా అనిషేక జననము అంట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పార్థినోజెనెసిస్ అంటే ఏంటి? పార్థినోజెనెసిస్ మీన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రమ్ ఎగ్ వితౌట్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణము లేకుండానే. ఏ లేకుండానే? ఫలదీకరణము లేకుండానే. రుచిత అర్థమవుతుందా? వితౌట్ ఫర్టిలైజేషన్ ది ఎగ్ ఫ్రమ్ ఎగ్ ఎంబ్రియో ఈస్ ఫార్మ్డ్. డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రమ్ ఎగ్ వితౌట్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణం లేకుండానే అండం నుంచి పిండం ఏర్పడితే ఏమంటాం మనం, శ్రీబీజకం నుంచి పిండం ఏర్పడితే దాని పార్థినోజెనెసిస్ అంట. మరి పార్థినోకార్ప్ అంటే అనిషేక ఫలనం అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్. అంటే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే అండాశయం ఏది ఫలదీకరణం లేకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని ఏమంటాం,
మనకు పార్థినో కార్పి అంట, అనిషేక ఫలనం అంట. నెక్స్ట్ హ్యాన్స్ కార్ ఆల్బర్ట్ వింక్లర్, ఈ వింక్లర్ అనేటువంటి శాస్త్రవేత్త అపోమిక్సిస్ ను మనకు ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? అపోమిక్సిస్. ఏ మొక్కలో? ఆంటినేరియా ఆల్పీనియా అనే మొక్కలో, ఆల్పైనా అనే మొక్కలో, ఈ పురుష మొక్కలకు సంబంధించి ఇందులో ఇతను కనుగొనడం జరిగింది. ఈవెన్ అన్పొలినేటెడ్ ఫీమేల్ ప్లాంట్స్ వర్ ఏబుల్ టు ఫార్మ్ సీడ్స్. ఏది? అపోమిక్సిస్ కి సంబంధించి. ఏమని చెప్తాం? ఈవెన్ అన్పొలినేటెడ్ ఫీమేల్ ప్లాంట్స్ వర్ ఏబుల్ టు ఫార్మ్ సీడ్స్, అంటే పరాగ సంపర్కం జరగకుండానే స్త్రీ మొక్కలు విత్తనాలు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యమే అపోమిక్సిస్. ఇక్కడ ఆన్సర్ ఏం పెడతాం? మేల్ గెమెటోఫైట్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఈజ్ షెడ్ యాజ్, అంటే మనకు పురుష బీజాశయానికి సంబంధించి, పురుష సంయోగ బీజానికి సంబంధించి ఆవృత బీజ మొక్కల్లో ఎన్ని కణాల దశలో విడుదలవుతుంది అంటే దాని అర్థం 3 సెల్డ్ పోలిన్ గ్రేనా, 4 సెల్డ్ పోలిన్ గ్రేనా, 5 సెల్డ్ పోలిన్ గ్రేన్ అంటే ఆన్సర్ ఏమని చెప్పాలి? 3 సెల్డ్ పోలిన్ గ్రేన్స్. ఏంటిది? 3 సెల్డ్ పోలిన్ గ్రేన్స్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. 3 సెల్డ్ పోలిన్ గ్రేన్స్, 3 సెల్డ్ పోలిన్ గ్రేన్స్ గా మనం చెప్పాలి. అర్థమవుతుందా? ఓకే, కనబడుతుందా మీకు? రైట్. నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రత్యేకించి అమిసి అమిసి అనేటువంటి శాస్త్రవేత్త 1984, ఈయన పూర్తి పేరు గివోని బట్టిటా అమిసి. ఈ అమిసి అనేటువంటి శాస్త్రవేత్త పరాగనాళం ఏర్పడడానికి అనుకున్నారు. పరాగనాళాన్ని ఎవరు కనుక్కున్నారు? పొలిన్ ట్యూబ్ హ్యాస్ డిస్కవర్డ్ బై అమిసి. ఎవరు? అమిసి. ఇతడు ఏ మొక్కలు కనుక్కున్నాడంటే, ప్రత్యేకించి స్టిగ్మా ఆఫ్ పోర్చులుకా ఒలరేషియా, పోర్చులుకా ఒలరేషియా అనేటువంటి మొక్కలో ఈ పరాగనాల మొలకెత్తడాన్ని, అంటే పరాగరేణు మొలకెత్తి పరాగనాలు ఏర్పడడానికి అనుకున్నాడు. పరాగనాలని మొట్టమొదటిసారిగా అనుకున్నది ఎవరు? అమిసి. పరాగనాలని కనుక్కున్నది ఎవరు? అమిసి. సో క్వశ్చన్, టోటల్ నంబర్ ఆఫ్ మియాటిక్ సెల్ డివిజన్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మింగ్ 100 జైగోట్స్ ఆర్ 100 గ్రెయిన్స్ ఆఫ్ వీట్ ఈస్, మరికి 100 జైగోట్లు ఏర్పడాలంటే, ఎదివి 100 జైగోట్లు ఏర్పడాలన్నా, అంటే సంయుక్త బీజాలు ఏర్పడాలన్నా, లేదా 100 మనకు పొలిన్ గ్రెయిన్స్ ఏర్పడాలన్నా వీటిలో మనకు ఎన్ని క్షేకరణ విభజనలు అవసరమవుతాయి? ఏంటివి? ఎన్ని క్షేకరణ విభజనలు అవసరమవుతాయి? 100 అవసరమా, 75 అవసరమా, 125 అవసరమా, 50 అవసరమా? ఆన్సర్ 125. ఎంత? 125. 125. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్ వర్ డిస్కవర్డ్ బై, ద్విఫలదీకరణ లేదా త్రి సంయోగాన్ని ఎవరు కనుగొన్నారు? ఇంతకుముందు ఎవరు? నవశీన్. వెరీ గుడ్, నవశీన్. అయితే ముందు చెప్పుకున్న స్ట్రాస్బర్గర్ ఏం చేశారంటే, పరాగరేణులోని మొదటి పురుష సంయోగ బీజ కేంద్రకం పిండకోశంలోని స్త్రీ బీజ కేంద్రకంతో సంయోగం చెందడాన్ని సింగమి లేదా మనం ఫర్టిలైజేషన్ అని మనం పిలుస్తాం. రెండవ పురుష బీజ కేంద్రకం పిండకోశంలోని మధ్యకణం, ద్వికేంద్రక మధ్యకణంతో సెంట్రల్ సెల్ తో మనకు ఫ్యూజన్ కావడాన్ని మనం ఏమని పిలుస్తామంటే, త్రి సంయోగం అని పిలుస్తాం. ఏమంటాం? త్రి సంయోగం అని పిలుస్తారు. త్రి సంయోగం అని మనం పిలుస్తాం. ఓకేనా? లేదా దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అని కూడా మనం పిలుస్తాం. ఈ డబుల్ ఫర్టిలైజేషన్ వల్ల మనకు ఏర్పడేది ఏంటిదంటే, ప్రత్యేకించి పెన్ ఏర్పడుతుంది, ప్రైమరీ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్ ఏర్పడుతుంది, ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం ఏర్పడుతుంది. ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం అనేటువంటిది ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ప్రాథమిక
అంకురోచ్చేద కేంద్రకం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రాథమిక అంకురోచ్చేద కేంద్రకం. అరే ఇవన్నీ ఏంటి రా నాన్న, ఇవన్నీ ఏం చేసిండ్రా, ఇవన్నీ ఏమేమో వచ్చి కలిపి. అని ఇవి ఏంటిరా, రైట్. తర్వాత డబుల్ ద ద ఆఫ్టర్ ఫర్టిలైజ్ ఆఫ్టర్ డబుల్ ఫర్టిలైజేషన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ట్రిపుల్ ఫ్యూజన్, త్రి సంయోగం లేదా ద్వి ఫలదీకరణ ఫలితంగా పెన్ ఏర్పడుతుంది. ప్రైమరీ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్, ప్రాథమిక అంకురోచ్చేద కేంద్రకం, లేదా దాన్ని మనం ప్రైమరీ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్ అంటాం. ఇదే భవిష్యత్తులో మనకు ఎండోస్పెర్మ్ గా ఏర్పడుతుంది అంకురోచ్చేదం. ఇంకోటి ద్విదళ బీజాల్లో ఉండే అంకురోచ్చేదం ప్రత్యేకించి మనకు త్రయస్థితిలో ఉంటుంది. ఏం ఎలా ఉంటుంది, త్రయస్థితిలో ఉంటుంది అంటే మనకు 3N కండిషన్లో ఉంటుంది, ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. అదే జిమ్నోస్పెర్మ్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వివృత బీజాల్లో లేదా ఏకదళ బీజాలకు సంబంధించి, ముఖ్యంగా జిమ్నోస్పెర్మ్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి ఎండోస్పెర్మ్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది, ఏక స్థితిలో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఇక్కడ మతాయిస్ జాకబ్ ష్లీడెన్, ఈ ష్లీడెన్ అనేటువంటి శాస్త్రవేత్త దేన్ని వివరించాడంటే ది ఒరిజిన్ ఆఫ్ ది ఎంబ్రియో, పిండం ఏర్పడడాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు, మతాయిస్ జాకబ్ ష్లీడెన్. ష్లీడెన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు కణ సిద్ధాంతాన్ని ష్లీడెన్ అండ్ స్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చారు. ఈ ష్లీడెనే ఆ స్వీడెన్ గుర్తుపెట్టుకోండి, ష్లీడెన్. ఇతన్ని ఎంజే ష్లీడెన్ అని కూడా మనం పిలుస్తారు, ఎంజే ష్లీడెన్. తర్వాత స్వాన్ థియోడర్ స్వాన్ అంటారు. వీళ్ళిద్దరు కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు, సెల్ థియరీ. ఇక్కడ మాత్రం మతాయి జాకబ్ ష్లీడెన్, ఎంజి ష్లీడెన్ ఏం చేశాడు, పిండం యొక్క ఉత్పత్తిని లేదా పిండం ఆవిర్భావాన్ని కనుగొనడం జరిగింది. ఇక క్వశ్చన్ చూడండి, పెరిస్పెర్మిస్ పరిచ్ఛేదం అనగానే, మీరు ఎప్పుడన్నా పెరిస్పెర్మ్ చూసారా, పరిచ్ఛేదం పెర్సిస్టెంట్ మనకు న్యూ సెల్లస్ అంటున్నాను, పెర్సిస్టెంట్ న్యూ సెల్లస్. పెర్సిస్టెంట్ న్యూ సెల్లస్ అంటే ఏంటిదంటే, ఏదైతే అండాంత కణజాలం అంటే మనకు పిండం అభివృద్ధి చెందేటువంటి క్రమంలో అండాంత కణజాలం ఉపయోగపడగా మిగిలినటువంటి ఆ అండాంత కణజాలమే భవిష్యత్తులో మనకు పరిచ్ఛేదంగా మార్పు చెందుతుంది, ఏది పెరిస్పెర్మ్గా మార్పు చెందుతుంది. ఓకేనా, పరిచ్ఛేదం. నెక్స్ట్ ఈ ఈ ఇది మన ఏంటిది, మెల్చియార్ ఆర్ మెల్కియార్ ట్యూబ్, ట్యూబ్ అనేటువంటి శాస్త్రవేత్త 1897 లో ఏం కనిపెట్టాడంటే చలాజోగమిని కనిపెట్టాడు. క్యాజురైనా, క్యాజురైనేసికి సంబంధించి క్యాజురైనాను సరుగుడు అంటాం మనం, సెంట్రింగ్ సెక్కల్లో వాడతారు చూడండి, సెంట్రింగ్ బలంగా పిల్లర్స్గా వాడతారు. ఈ క్యాజురైనాలో మనకు ఈ చలాజ సంయోగాన్ని చలాజోగమిని లేదా కళాజోగమిని అనుకునే శాస్త్రవేత్త ఎవరంటే ట్యూబ్ అనేటువంటి శాస్త్రవేత్త. అయితే మనకు ఈ సంయోగం అంటే పరాగనాళం అండంలోకి ప్రవేశించే పద్ధతులు 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 పోరోగమి, దాన్ని మనం రంధ్ర సంయోగం అంటాం, ఇక్కడ ఉంది చూడండి ఇది. 2వది మీజోగమి. మీజోగమి అంటే అర్థం ఏంటిదంటే అండ కవచాల ద్వారా కానీ అండ వృంతం ద్వారా కానీ పొలెన్ ట్యూబ్ ఎంటర్ ఇన్ టు ది ఒవ్యూల్ త్రో ది ఫినిక్యులస్, అంటే అండ అండ వృంతం ద్వారా కానీ అండ కవచాల ద్వారా కానీ, ఇంటెగ్యుమెంట్ ఆఫ్ ది ఒవ్యూల్ అండ కవచాల ద్వారా కానీ చేరినట్లయితే దాన్ని మీజోగమి అంటారు. అలా కాకుండా పరాగనాళము అండ ద్వారం కాకుండా చలాజ నుంచి వచ్చి అండంలోకి చేరితే దాన్ని చలాజ సంయోగం అంటారు. ఈ ట్యూబ్ అనేటువంటి శాస్త్రవేత్త చలాజ సంయోగాన్ని కనుగొన్నారు. పోరోగమి ఒట్టీలి అనే మొక్కలు మనం గమనిస్తాం జనరలైజ్డ్గా, మన చలాజ సంయోగం క్యాజురైనాలో గమనిస్తాం, చలాజ సంయోగం క్యాజురైనా సరుగుడులో. అదేవిధంగా మీజోగమి అనేటువంటిది కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు, కుకుర్బిట, దోస, బీర, గుమ్మడి, కాకర, సొరకాయ, నేతి బీరకాయ ఇలాంటి వాటిలో మీజోగమి గమనిస్తాం, మధ్య సంయోగం. అడిగిన ప్రశ్న ఏంటిది, వైండ్ పొలినేషన్ ఇస్ కామన్ ఇన్,
గాలి ద్వారా పరాగ సంపర్కం జనరల్ గా ఏ జాతికి సంబంధించిన మొక్కలు జరుగుతాయంటే ఆన్సర్ ఏమని చెప్పాలి? గడ్డి జాతికి సంబంధించిన మొక్కలు ఎక్కువ మొత్తంలో. మీరు మొక్కజొన్న చేలో పని చేస్తే నీళ్లు వారిస్తే ఆ పైన ఉండే జల్లు మేల్ ఫ్లవర్ నుంచే మనకు సల్ఫర్ షవర్ మాదిరిగా ఎల్లో కలర్ లో ఉండేటువంటి పరాగరేణులు మన చర్మం పైన పడుతూ ఉంటాయి, మీరు గమనించవచ్చు. అదేవిధంగా జిమ్నోస్పెర్మ్స్ వికృత బీజాలకు సంబంధించి పైనస్ లో కానీ సైకస్ లో కానీ నీటంలో కానీ ఎక్కువ మొత్తంలో పరాగరేణులు గాలి ద్వారా మనకు రవాణా చెందడం అయ్యడం జరుగుతుంది. ఎనిమోఫిలియా అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విల్హెల్ హాఫ్మీస్టర్, ఈ హాఫ్మీస్టర్ అయినటువంటి శాస్త్రవేత్త ప్రత్యేకించి ఈ ఎంబ్రియో ఒరిజినేటెడ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, ఎంబ్రియో ఏర్పడడం అనేటువంటిది అంతకు ముందు ఉండేటువంటి కణం నుంచి ఏర్పడుతుంది కానీ, ప్రత్యేకించి ఎంబ్రియో సెల్ పిండ కోశం నుంచి ఏర్పడుతుంది కానీ పోలియన్ ట్యూబ్ నుంచి కాదని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు ఎవరు? హాన్స్టెన్. ఎవరు? సారీ, హాఫ్మీస్టర్ విల్హెల్ హాఫ్మీస్టర్ 1849. ఇక క్వశ్చన్ ఏమిచ్చాడు? అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు, అంటే అలైంగిక ప్రతిపత్తి దేనికి దగ్గరగా ఉంటుంది? అపోమిక్జిసా, ఎగమోస్పెర్మ, వెజిటేటివ్ ప్రొపగేషన్, బోత్ 2 and 3? ఆన్సర్ బోత్ 2 and 3. ఎగమోస్పెర్మి అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్, అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మథాయిస్ జాకబ్ స్లీడెన్ 1837. ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్న ఈయన గురించి క్వశ్చన్ చూద్దాం. అగమోస్పెర్మి ఇంక్లూడ్స్, అగమోస్పెర్మి ఇంక్లూడ్స్ దేన్ని అగమోస్పెర్మి అంటుంది? అడ్వెంటిటివ్ పాలియెంబ్రియోని, రికరెంట్ అపోమిక్జిస్, తర్వాత నాన్ రికరెంట్ అపోమిక్జిస్, ఇవన్నిటిని కలిపి మనం ఏమంటాం? అగమోస్పెర్మి అని కూడా మనం పిలుస్తాం. తర్వాత లీవెన్ హాక్, మీరు విన్నారా ఆంటోని వాన్ లీవెన్ హాక్? డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? డచ్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త లీవెన్ హాక్. ఇతడు మొట్టమొదటిసారిగా మనకు మైక్రోస్కోప్ ను కనుగొని అందులో లైంగిక కణాలకు సంబంధించి కనుగొనడం అనేటువంటి జరిగింది. తర్వాత నెహీమియా గ్రూ అనేటువంటి శాస్త్రవేత్త, గ్రీవ్, 1682 మనకు అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని రచించి ముఖ్యంగా ఈ స్టామెన్స్ కి సంబంధించి, అంటే ఇందులో ఉండేటువంటి ఈ పుష్పంలో ఉండేటువంటి లైంగిక కణాలు అయినటువంటి లైంగిక భాగాలు, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అయిన స్టామెన్స్ గురించి వివరించాడు గ్రూ. అర్థమవుతుందా? నెహిమియా గ్రూ అంటారు అతని పూర్తి పేరు. ఓకేనా? క్వశ్చన్ ఏమిచ్చాడు మరి? అగమోస్పెర్మి ప్రొడ్యూసెస్ న్యూ ప్లాంట్స్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్, మరి వేటి ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తుంది అగమోస్పెర్మి? ఓకేనా? దేని ద్వారా చేస్తుంది? అసెక్షువల్ ఎంబ్రియో, అలైంగిక పిండం ద్వారా ఉత్పత్తి చేస్తుంది. అగమోస్పెర్మిలో అలైంగిక పిండం ద్వారా కొత్త ముక్కలు అనేటువంటివి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, అపోస్పోరి ఈస్ డైరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ అపోస్పోరి. ఈ అపోస్పోరి అంటే ఏంటిది? సంయోగ బీజం ఏర్పడడం, డైరెక్ట్ గా సంయోగ బీజం ఏర్పడుతుంది. సిద్ధ బీజాలు ఏర్పడకుండానే సిద్ధ బీజం నుంచి డైరెక్ట్ గా సంయోగ బీజం ఏర్పడుతుంది, దీన్ని ఏమని పిలుస్తాం? అపోస్పోరి అని అంటాం. ఇక్కడ ఏం ఆన్సర్ ఏం పెట్టాలి? గెమెటోఫైట్ ఫ్రమ్ స్పోరోఫైట్ డైరెక్ట్లీ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్. వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్ గెమెటోఫైట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ స్పోరోఫైట్, దట్ వీ కెన్ కాల్డ్ యాజ్ అపోస్పోరి. మరి అపోగమే అంటే స్పోరోఫైట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ గెమెటోఫైట్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్, అంటే సంయోగ బీజ కణాలు లేకుండానే, ప్రస్తావన లేకుండానే సంయోగ బీజం నుంచి నేరుగా సిద్ధ బీజం ఏర్పడితే దాన్ని మనం సంయోగ బీజ రాహిత్యం అంటాం. నెక్స్ట్, పార్థినోజెనిసిస్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఇండివిజువల్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? ఏ సింగిల్ గ్యామెట్ వితౌట్ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ ఫీమేల్ గ్యామెట్ విత్ ఫీమేల్ గ్యామెటా? ఏది ఆన్సర్ ఇవ్వచ్చు? ఆన్సర్ ఏ సింగిల్ గ్యామెట్ వితౌట్ ఫర్టిలైజేషన్. పార్థినోజెనిసిస్ డెవలప్మెంట్ ఫ్రమ్ న్యూ ఇండివిజువల్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? అది వితౌట్ ఫర్టిలైజేషన్, వితౌట్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణ లేకుండా. నెక్స్ట్, యూనియన్ ఆఫ్ 2 gametes ఆఫ్ 1 sex ఈజ్ నోన్ యాజ్, ఓకేనా?
యూనియన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ఆఫ్ వన్ సెక్స్ ఈజ్ నోన్ యాజ్. మనం దీన్ని ఏమని మనం పిలుస్తాం? ఓకేనా? అపోగమ అంటామా, అపోస్పోరి అంటారా, పార్థినోగమి అంటారా, పార్థినోజెనిసిస్ అంటారా? ఆన్సర్ పార్థినోగమి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అపోగమి ఈజ్ డైరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్, ఇంతకుముందు నేను చెప్పాను దానికి రివర్స్, స్పోరోఫైట్ ఫ్రమ్ గామెట్ సంయోగ బీజం నుంచి సంయోగ బీజాలు ఏర్పడకుండా సిద్ధ బీజం డైరెక్ట్ ఏర్పడితే దీన్ని ఏమనాలి? అపోగమి అంట. అపోగమి మీన్స్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. స్పోరోఫైట్ ఇస్ డైరెక్ట్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ గ్యామెటోఫైట్. అపోస్పోరి అంటే గ్యామెటోఫైట్ ఇస్ స్పోరోఫైట్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది స్పోర్స్. తర్వాత ఈ గుస్తావ్ థారెట్ 1854, ఇతడు మెయిన్గా ఈ లైంగిక కణాల సంయోగం నిమ్న శ్రేణికి సంబంధించిన మొక్కల్లో ఈ లైంగిక కణాల సంయోగాన్ని కనుగొన్నాడు. ఎవరు? గుస్తావ్ థారెట్ అనేటువంటి శాస్త్రవేత్త 1854లో. ముఖ్యంగా మనకు ఫ్యూకస్, ఈ ఏదైతే మనకు శైవలాలకు సంబంధించి ఫ్యూకస్ అనేటువంటి వాటిలో ఈ ఏ విధంగా వీటి సంయోగం జరుగుతుందో లైంగిక కణాల సంయోగాన్ని కనుగొనడం జరిగింది గుస్తావ్ థారెట్. మరి పార్థినో అపోగమి ఏం చేస్తుంది? పార్థినో అపోగమి అనేటువంటిది ఏం చేస్తుంది? ఫ్యూజన్ ఆఫ్ టూ వెజిటేటివ్ న్యూక్లియ్, రెండు శాకీయ కేంద్రకాల సంయోగాన్ని పార్థినో అపోగమి అనేటువంటిది చేస్తుంది. లేదా ఫ్యూజన్ ఆఫ్ టూ వెజిటేటివ్ న్యూక్లియ్ అంటే రెండు శాకీయ కేంద్రకాల సంయోగాన్ని పార్థినో అపోగమి అని మనం పిలుస్తాం. రిప్రొడక్షన్ విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్స్ గెమెటిక్ యూనియన్ ఈస్, అంటే మనకు రెండు సంయోగ బీజాల సంయోగం లేకుండానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది, వాటిని మనం ఏమంటాం? ఓకేనా? డస్ నాట్ ఇన్వాల్వ్స్ గ్యామెట్ యూనియన్, దాన్ని మనం ఏమని పిలాలి? అపోమిక్సిస్. రెండు సంయోగ బీజ కణాల సంయోగం లేకుండానే జరిగే ప్రత్యుత్పత్తిని ఏమని పిలుస్తాం? అపోమిక్సిస్ అంటాం. నెక్స్ట్ అడ్వెంటీ టు పాలిఎంబ్రియోని ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే మనకు బహుపిండత, అభ్రపు బహుపిండత ఎందులో కనబడుతుంది అని అడిగాడు. ఓకేనా? అభ్రపు బహుపిండత మనకు మెయిన్గా ఈ అపోస్పెర్మి ఐగమోస్పెర్మి జరిగేటువంటి వాటిలో మనకు అడ్వెంటీస్ పాలీ ఎంబ్రియోనికి దాన్ని మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కామెరేరియస్, రుడాల్ఫ్ జాకబ్ కామెరేరియస్, 1694, ఇతడు మొట్టమొదటిసారిగా ది సెక్చువల్ ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించాడు. ది సెక్చువల్ ప్లాంటారం, లైంగిక ప్రతిపత్తికి సంబంధించి పిండోత్పత్తి శాస్త్రంలో ది సెక్చువల్ ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? కామెరేరియస్. అంతేకాకుండా ఇతడు ముఖ్యంగా ఈ ఎస్టాబ్లిష్ సెక్చువాలిటీకి సంబంధించి మనకు మోరస్ ఇండికాలో, అదేవిధంగా ఈ మెర్క్యూరియాలిసియా అన్యునా అన్యువా అనేటువంటి మొక్కలో, తర్వాత దాంతోపాటుగా రిసినస్ కమ్యూనస్ ఆముదంలో, జియామేస్ అంటే మొక్కజొన్నలో ఈ లైంగిక ప్రతిపత్తికి సంబంధించి ముఖ్యంగా లైంగిక కణాలకు సంబంధించి కనుగొనడం జరిగింది. క్వశ్చన్ చూడండి. ఏ డయీషియస్ ఫ్లవరింగ్ ప్లాంట్ ప్రివెంట్స్, మనకు ద్విలింగ పుష్పము దేన్ని నిరోధిస్తుంది? ఆటోగమి గైటినోగమే, క్లిస్టోగమి జీనోగమే, గైటినోగమి జీనోగమే. ఇక్కడ మనకు తెలాలి ఇక్కడ మనకు ఈ ఆటోగమి అంటే సెల్ఫ్ పొలినేషన్ నే ఆటోగమి అంటారు. సెల్ఫ్ పొలినేషన్ ఏమని పిలుస్తారు? ఆటోగమి అని మనం పిలుస్తాం, సెల్ఫ్ పొలినేషన్. అదేవిధంగా ఈ గైటినోగమి అంటే ఏక వృక్ష పరాగ సంపర్కం, అంటే ఒక వృక్షం మీద ఉండేటువంటి వేరువేరు పుష్పాల మధ్య పరాగ సంపర్కం జరిగితే దాన్ని గైటినోగమి అంటారు. జీనోగమి అంటే డోర్ ఓపెన్ చేయి చూడు, జీనోగమి అంటే భిన్న వృక్ష పరాగ సంపర్కం, అంటే ఒకే జాతికి చెందిన వేరువేరు వృక్షాల లో ఉండేటువంటి పుష్పాల మధ్య పరాగ సంపర్కం జరిగితే దాన్ని మనం జీనోగమి అని పిలుస్తాం. దీన్ని తెలుగులో భిన్న వృక్ష పరాగ సంపర్కం అంటారు. మరి
ఇప్పుడు మీరు చెప్పండి, ద్విలింగ పుష్పం ఇది దేన్ని ఇక్కడ ఏ డైషియస్ ఫ్లవరింగ్ ప్లాంట్ ప్రివెంట్స్. ఇక్కడ మనం బైసెక్షువల్ ఫ్లవర్ అని చెప్పుకోవట్లేదు, డైషియస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. గోనోయీసియస్ అంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఒకే మొక్క పైన ఈ పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు రెండు ఉంటే దాన్ని మోనోయీసియస్ అంటారు. డైషియస్ అంటే అందులో కేవలం పురుష పుష్పాలు ఉండొచ్చు లేదా స్త్రీ పుష్పాలే ఉండొచ్చు. ఏకలింగ పుష్పం ఏక దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ పురుష మొక్క లేదా స్త్రీ మొక్కలు అని మనం పిలుచుకునేటువంటి మొక్కలు. మెయిన్గా ఆన్సర్ ఏముంటుందంటే ఆటోగమి అండ్ గైట్రోగమి. ఏక వృక్ష పరాగ సంపర్కం నిరోధించబడుతుంది, అదేవిధంగా ఆటోగమి అంటే సెల్ఫ్ పోలినేషన్ అంటే దాన్ని మనం స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం అనేటువంటి నిరోధించబడుతుంది డైసియస్. ఒకవేళ మోనోయీసియస్ అయితే ఒక్కొక్కసారి గైట్రోగమి నిరోధించబడదు. నెక్స్ట్ స్ట్రాస్బర్గర్ 1877 ఎవరు ఏం అనుకున్నారు? స్ట్రాస్బర్గర్ మనకు పాలిగోరం డైవారికేటం అనేటువంటి మొక్కలో మనకు మొట్టమొదటిసారిగా సింగమి లేదా సంయుక్త సంయోగం లేదా దీన్నే మనం ఫర్టిలైజేషన్ కనుగొనడం జరిగింది. ఎవరు? మనకు ఈ స్ట్రాస్బర్గర్ 1877 లో. నెక్స్ట్ పాయింట్ అవుట్ ది ఆడ్ వన్. ఇందులో ఏదైతే ఉందో అందులో న్యూ సెల్లస్ ఎంబ్రియో సాక్ మైక్రోపైల్ పొలెన్ గ్రెయిన్ ఇందులో ఈ ఇందులో ఆడ్ వన్ ను సెపరేట్ చేయమన్నా. ఆన్సర్ పొలెన్ గ్రెయిన్. ఏంటిది పొలెన్ గ్రెయిన్? పరాగ రేణు అనేటువంటిది ఇది. ఎందుకు? ఎందుకంటే ఈ ఎంబ్రియో సాక్ మైక్రోపైల్ న్యూ సెల్లస్ ఇదంతా కూడా దేనికి సంబంధించింది? స్త్రీ బీజానికి సంబంధించింది, స్త్రీ సంయోగ బీజానికి సంబంధించింది. కానీ పొలెన్ గ్రెయిన్ అనేటువంటిది మేల్ రిప్రొడక్టివ్కి సంబంధించింది. తర్వాత నవాషిన్, మనకు తెలుసు నవాషిన్ ఎవరు? 1898 డబుల్ ఫర్టిలైజేషన్ ముఖ్యంగా లిలియం మాటగాన్ అదేవిధంగా ఫ్రిటెల్లేరియా టెనెల్లా అనేటువంటి మొక్కలు. ఫ్రిటెల్లేరియా కానీ లేదా లిలియం మాటగాన్లో మనకు ప్రత్యేకించి ఈ డబుల్ ఫర్టిలైజేషన్ లేదా ట్రిపుల్ ఫ్యూజన్ అనుకున్నారు ఎవరు? నవాషిన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మరి? డబుల్ ఫర్టిలైజేషన్ ఈజ్ అ ఫ్యూజన్ ఆఫ్ ఏంటిది? వన్ మేల్ గ్యామెట్ విత్ ఎగ్ అండ్ అదర్ విత్ సెకండరీ న్యూక్లియస్. అర్థమవుతుందా? తర్వాత సెల్యులార్ టోటిపోటెన్సీ వాజ్ డిమాన్స్ట్రేటెడ్ బై. మనకు తెలుసు ఈ టోటిపోటెన్సీని ఎవరు మొట్టమొదటిసారిగా మనకు డిమాన్స్ట్రేట్ చూపించారంటే మనకు తెలుసు ఫ్రెడరిక్ క్యాంపెయిన్ స్టీవార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ మనకు సెల్యులార్ టోటిపోటెన్సీని మొట్టమొదటిసారిగా డిమాన్స్ట్రేట్ చేసి చూపించడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్లాంట్ ఎంబ్రియాలజీ. మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్. బాగా చదవండి, రేపు ఎర్లీగా వెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా? గంగోత్రి పూజ, ఏనుగుల పూజ, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే సార్. రుచిత, రుచిత సార్ ఎగ్జామ్ రేపు రాసుడు అయిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాత కాల్ చేయండి, ఎట్లా రాశారు ఏం కథని. ఓకే సార్. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.